ఓం గం గణపతయే నమః శ్రీమాత్రే నమః. సత్యసాయి శర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. చాలామంది ఎన్నో రకాలైన పరిహారాలు చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ కోసం కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం కానీ. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి గురువు గారు, మరి అది జరగట్లేదు, ఎన్నో ప్రక్రియలు చేశాను, ఎన్నో చేసి అలసిపోయామండి. కానీ ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం, ఇక్కడ ఇబ్బందులు పడుతూనే ఉన్నాం, స్వస్థలాన్ని విడిచిపెట్టి ఇబ్బందులు పడుతూ ఉన్నాం అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అయితే ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకు ఒక చిన్న ప్రక్రియ ఉంది. దైవానుగ్రహం వల్ల ఎన్నో చేస్తున్నాం, ఇది యొక్క ప్రక్రియ కూడా చేసి ఫలితాన్ని పొందవచ్చు కదా. ఇది కొంతమందికి చెప్పి చేయించడం వల్ల ఫలితాలు వచ్చాయి, మీరు కూడా చేసుకుంటే మంచి ఫలితాలు మీరు పొందవచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. చక్కగా ఈ ప్రక్రియ తెలుసుకోండి. ఇది వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చక్కగా మన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, నేను పెట్టిన వీడియోస్ అన్నీ తొందరగా మీకు అందుతాయి. చక్కగా చూసి అన్ని ప్రక్రియలు చేసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఎట్లా అంటే, ఒక ఆదివారం స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకో వచ్చే ఆదివారం దాకా కంటిన్యూగా చేయాలి. మగవాళ్ళే ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి పర్వాలేదు, స్త్రీలు కూడా చేసుకోవచ్చు. ఒక ఖచ్చితంగా ఒక ఆదివారం నుంచి ఇంకో ఆదివారం దాకా ఖచ్చితంగా చేయాలి. ఎలా చేయాలి అంటే, మన ఎండు మిరపకాయ దొరుకుతుంది కదా, ఆ ఎండు మిరపకాయని చీరితే దాని లోపల గింజలు వస్తాయి. ఆ గింజలు మనకి 21 గింజలు కావాలి. ఒక రాగి చెంబు నిండా శుద్ధ జలం అంటే మంచిగా పవిత్రంగా సేకరించినటువంటి జలాన్ని తీసుకొని దాని లోపల 21 మన మిరప గింజలు ఏవైతే దాన్ని కోస్తే వచ్చినటువంటి గింజలు ఉన్నాయో దాంతో సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రధానము ఇవ్వండి, అర్ఘ్యం ఇవ్వండి. ఇలా అర్ఘ్యము ఆదివారం ప్రారంభించండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచేసి మీ అన్ని నిత్యకృత్యాలని నెరవేర్చుకున్న తర్వాత తొందరగా మీరు స్నానం చేసుకొని ఇట్లా ఉదయిస్తున్నాడు భగవానుడు అన్న సమయంలో మీరు ఈ ప్రక్రియ చేస్తూ ఒక ఆదివారం మొదలుపెట్టి మళ్ళీ వచ్చే ఆదివారం దాకా ఈ ప్రక్రియ చేయటం వల్ల ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా ఏ ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళడానికి అంటే ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంచెం ఆస్కారం ఉంది ఈ ప్రక్రియ ద్వారా. అలాగే స్వామి మాకు ప్రమోషన్ రావట్లేదు, ప్రమోషన్ అస్సలు రావట్లేదు, ఇబ్బందులు పడుతున్నాం అంటే కనుక ఆంజనేయ స్వామి వారికి కనుక తీపి పూరీలు పెట్టడం, పూరీలు చేస్తుంటాం కదా దానిలో బెల్లం కలపడం, చక్కెరతో తయారు చేసినటువంటి తీపి పూరీలు ఆంజనేయ స్వామివారికి సమర్పించడం, మినిమం ఒక 5-6 ఉండేటట్టుగా చూసుకొని 5 అంటే స్వామివారికి పంచముఖాలు కదా, 5 తీపి పూరీలు కనుక స్వామివారికి సమర్పణ చేస్తూ ఆయనకి ఆయన పాదార్పణ చేస్తూ నాకు ఈ పలానా ఈ కార్యక్రమం అయ్యేటట్టుగా చేయి స్వామి అని చెప్పేసి మీరు దండం పెట్టుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆంజనేయ స్వామివారు కూడా ఈ యొక్క మనకి చక్కటి అవకాశం కలిగేటట్టుగా చేస్తారు. మనకి ఈ యొక్క రెమెడీ ద్వారా మంచిని పొందవచ్చు. మీకు వీలుంటే మీరు ఈ ప్రక్రియ చేసి మంచి ఫలితాలు పొందండి. బాగా జరిగింది, అద్భుతంగా ఫలితం వచ్చింది అంటే కనుక మీ చుట్టాలకు కానీ మీ వాళ్ళకు కూడా తెలియజేయండి. ఎందుకంటే మంచిని మనం ఎంతసేపు మనం పొందడమే కాకుండా మీరు పక్క వాళ్ళకు కూడా పంచితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మీరు ఇలాగే నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ, నేను మీ ఇంట్లో ఒక్కడిగా మారిపోయాను కాబట్టి ఎప్పుడో నా వీడియోస్ చూస్తూ ఉన్నారు, నాకే ఫోన్ చేసి నా వీడియో ప్లే చేస్తూ గురుగారు మీ వీడియో చూస్తున్నారు నాకు వినిపిస్తున్నారు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ఇలా ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియోని చూసి మన పరిహారాన్ని చేసుకుంటూ మంచి ఫలితాలు పొందాలి. నా యొక్క సంపూర్ణ దైవానుగ్రహాన్ని మీరు పొందుతూ అష్టైశ్వర్యాలను అనుభవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.